అమరావతికి క్రమంగా షిఫ్టింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికే సెక్రటేరియట్ అసెంబ్లీ తర్వాత హైకోర్టు కూడా షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు ప్రభు పార్టీ కార్యాలయాలు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ బ్రాంచ్ కార్యాలయాల తరహాలో పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైనా జనసేన అయినా ఇప్పుడు క్రమంగా ప్రధాన కార్యాలయాలే షిఫ్ట్ అయిపోతున్నాయి ప్రస్తుతం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోటస్ పాండు నుండి పూర్తిగా షిఫ్ట్ అయిపోయి విజయవాడ నుండి అమరావతి నుండి కార్యకలాపాలు ప్రారంభించబోతాం తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ ఇంటి దగ్గర నుండి మొత్తం సరంజామాన్ అంతా షిఫ్ట్ చేసుకున్నారు ఈవెన్ నాయకుల్ని కార్యకర్తలను కూడా ఇకపైన పైన అక్కడే కలవాలన్నటువంటిది నిర్ణయం తీసుకోవడంతో పాటు అక్కడే నివాసం కూడా జగన్ ఉంటూ ఉంటుంది దానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు ఒక పక్కన బహిరంగ సభలు పెట్టుకోవడానికి తగినటువంటి స్పేస్తో పాటుగా హాలు అక్కడే చర్చలు జరుపుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు అట్లాగే ప్రజలను కలవడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు పూర్తి స్థాయిలో ప్రా పార్టీని షిఫ్ట్ చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గుంటూరు జిల్లా గుంటూరులోనే పెట్టింది అక్కడ అక్కడి నుంచిన కార్యకలాపాలు నడుపుతూ ఉంది అయితే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా రన్ అవుతూ ఉంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు కానీ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకలాపాలు అయితే మ్యాక్సిమం ఆగిపోయినాయి ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి యాక్టివిటీలు ఇంతకుముందు అయ్యన్నా జరుగుతుండే ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినటువంటి ఉంది కాకపోతే షిఫ్ట్ అయితే టోటల్గా లైబ్రరీ టు ఆల్ డిపార్ట్మెంట్స్ షిఫ్ట్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేయడం అయితే జరగలేదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఇక్కడ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే కంప్లీట్గా ఇక విజయవాడ అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి జనసేన వచ్చేటప్పటికీ ఇప్పటికిక్కడ అక్కడ రెండు చోట్ల కూడా నడుపుతుంది భవిష్యత్తులో ఇది ఒక పూర్తి స్థాయిలో ఇక దాదాపుగా పార్టీలన్నీ అక్కడి నుంచినే కార్యకలాపాలు నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన చోటుకి మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు తెలుగుదేశం అయితే మొన్నటి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే పోటీ చేసింది కానీ పార్టీ యాక్టివిటీగా సీరియస్గా అయితే ఎఫర్ట్ పెట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా తెలుగుదేశం వైసీపీలు తమ కార్యకలాపాలన్నీ పూర్తిగా అక్కడ నుండి ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాయి అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయి ప్రణాళిక అయితే అక్కడి నుంచినే రచిస్తోంది అది రాజకీయ మార్పు అంటే రాజకీయ పరమైనటువంటి షిఫ్టింగ్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ స్టెప్ అనేటువంటిది పూర్తి స్థాయిలో చేసింది వైసీపీ అయింది